హస్తకళ అంటే రకరకాల చిన్న చిన్న పరికరాల సాయంతో చేతులతో వస్తువులను అందంగా ఆకర్షణీయంగా తయారు చేసే ఓ కళ. మనుషుల్లోనే సృజనాత్మకతకు పదును పెట్టి వస్త్రాలపై వస్తువులపై అందమైన బొమ్మలు ఆకారాలు అల్లడానికి, అద్దడానికి, ఆకర్షణీయమైన డిజైన్లు గీయటానికి, బొమ్మలు తయారు చేయడానికి, ఇలా పలు రకాల వస్తువులను కళాత్మకంగా రూపొందించడానికి ఉపయోగపడే కళే ఈ హస్తకళ. ఈ కళను వాడే తీరును బట్టి మాధ్యమాలను బట్టి హస్తకళలు పలు రకాలుగా ప్రాచుర్యం పొందాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. చేనేత. చేనేత అనేది వస్త్ర ఉత్పత్తికి సంబంధించిన ఒక కళ. దీనిలో రెండు విభిన్నమైన నూలు లేదా దారాలు ఒకదాంతో ఒకటి జతచేసి ఒక వస్త్రాన్ని తయారు చేస్తారు. కాలానుగుణంగా సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకుంటూ గద్వాల్, పోచంపల్లి, కొత్తపేట, నారాయణపేట, వెంకటగిరి, పాటూరు, ఉప్పాడ చీరలు, గుంటూరు వెండి జరీ చీరలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుని చేనేత కార్మికుల నైపుణ్యాన్ని దశ దిశలా వ్యాపింపజేశాయి. పొందూరు ఖద్దరు పంచలు, దోవతులు, ఖద్దరు చీరలు కూడా చేనేత వస్త్రాల్లో ప్రాచుర్యం పొందాయి. కలంకారీ. ఇది అతి పురాతనమైన హస్తకళ. హరప్ప నాగరికత కాలం నుండి ఈ కళ వర్ధిల్లుతున్నట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఒకప్పుడు స్థానికంగా లభించే వృక్ష సంబంధమైన రంగుల్లో కలంకారీ అద్దకాలు జరిగేవి. ఈ వస్త్రాలను పర్షియా, మధ్య ప్రాచ్య దేశాలకు ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం రసాయనిక అద్దకపు విధానం వాడుకలకు వచ్చాక నేటి అవసరాలకు తగినట్లు కర్టెన్లు, దుప్పట్లే కాకుండా గృహాలంకరణకు పనికి వచ్చే అనేక రకాల వస్త్రాల్ని తయారు చేస్తున్నారు. బొమ్మల తయారీ. ఆంధ్రప్రదేశ్లోని వివిధ రకాలైన కొయ్య, లక్క, మట్టి, గడ్డి, గుజ్జు, పలు రకాల తేలికైన లోహాలు వంటి ముడి పదార్థాలతో బొమ్మలు తయారు చేస్తారు. తిరుపతి ఎర్రచందనం బొమ్మలకు ప్రసిద్ధి. కొండపల్లి, నిర్మల్, ఏటికొప్పాక, నక్కపల్లి ఊర్లలో దేవుళ్ళు, పళ్ళు, కూరగాయలు, పక్షులు, జంతువులు, మనుషుల బొమ్మలే కాకుండా పళ్ళెములు, పెట్టెలు, వంట సామాగ్రి నమూనాలు వంటి అనేక రకాల బొమ్మల్ని తయారు చేస్తారు. చూశారుగా, మరెన్నో హస్తకళలతో మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.